అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అలాగే ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రం రావడం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ ప్రీతికరమైనటువంటి శుక్రవారం పూజ మరింత శుభాలను, అత్యంత శుభాలను ఇవ్వడానికి లక్ష్మీదేవి కవచం ఒకటి గుప్తంగా ఉంచబడింది. ఆ కవచాన్ని 36 సంఖ్యతో చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే 36 3 ప్లస్ 6 9, లేకపోతే 18. 1 + 8 = 9. ఇలా 36 18 108 54 ఇలా 9ని టోటల్ వచ్చేలా చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను. వీలైనంతగా దీన్ని పఠించడం కానీ వినటం కానీ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు ఏదైతే వింటున్నారో, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో, అది 10 మందికి పంచడం ద్వారా కూడా మరింతగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీన్ని వీలైనంతగా షేర్ చేయండి. అలాగే నేను ఏదైతే పంపిస్తున్నానో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీ కవచం. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ, నాసికాం పాతుమే లక్ష్మీ కరుణాపాతు లోచనం, కేశాన్ కేశవ కాంతాచ కపాలం కరుణాలయ, జగత్ప్రసూగండ యుగ్మం స్వాహా పృష్టం సదావతు, ఓం శ్రీం పద్మాలయై స్వాహా రక్షః సదావతు, పాతు శ్రీనామం సకలాం బాహ్యుగం చతే నమః, ఓం హ్రీం శ్రీం అక్షయ నమః, పాదౌ పాతుమే సతతం చిరం, ఓం హ్రీం శ్రీం నమః, పద్మాయే స్వాహా సర్వాంగం పాతుమే సదా, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే స్వాహా మాం పాతు సర్వతః. ఇది లక్ష్మీ కవచం. మీరు ఎంత లక్ష్మీ పూజ చేసినా, అష్టోత్తరాలు చేసినా, సహస్రాలు చేసినా ఈ మంత్రాన్ని అనుష్ఠించి చేస్తే అది మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. దయచేసి దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించి సాధన చేసి మీరు ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.